भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. సో ఈరోజు మనము 7వ అధ్యాయం చదువుదామండి. 6 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఋషభదేవుని యొక్క కార్యకలాపములు కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు భరతుడి యొక్క పాలన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఈరోజు 7వ అధ్యాయం భరతుని యొక్క చరితము. సో భరతుడు వచ్చేసి ఋషభదేవుడి యొక్క అందరికంటే కూడా పెద్ద పుత్రుడు, జ్యేష్ఠ పుత్రుడు. సో ఇంతకు ముందు ఆల్రెడీ ఋషభదేవుడు తన పుత్రుడికి ఇచ్చినటువంటి ఉపదేశంలో భరతుణ్ణి పెద్దవాడు కాబట్టి, దానికి తోడు ఆయనకి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి కాబట్టి భరతుణ్ణి మీరు గౌరవించండి, భరతుణ్ణి రాజ్యం అప్పజెప్తాను, సో మీరందరూ కూడా భరతుడికి సేవ చేయండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కంపల్సరీగా సేవ చేయాలి అనేటువంటిది ఏమీ ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఆయన భక్తుడు కాబట్టి సేవ చేయాలి. పెద్ద కొడుకు భక్తుడైనప్పుడు తప్పకుండా సేవ చేయాలి. సో ఈయనకి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. జ్యేష్ఠ పుత్రుడే కాకుండా భక్తుడు కూడా కాబట్టి తప్పకుండా ఆయన్ని పూజించేటువంటి అర్హత ఆయనకు ఉందన్నమాట. సో ఇప్పుడు భరతుడి యొక్క చరిత్ర, ఇంతకుముందు ఋషభదేవుడు యొక్క ప్రస్థానం అంతా కూడా మనం చూసాము. సో ఇప్పుడు ఋషభదేవుడితో స్టార్ట్ చేద్దామండి. ప్రపంచ చక్రవర్తి యొక్క భరతుని చరితము ఈ అధ్యాయమున వర్ణించబడినది. అతడు అనేకములకు యజ్ఞములను ఆచరించి నానా విధములకు పూజలచే దేవదేవుని సంతుష్టిని కావించను. చివరికి అతడు గృహమును వీడి హరిద్వారమున భక్తియోగ కర్మలో కాలమును వెళ్ళవచ్చును. తన తండ్రి యొక్క ఋషభదేవుని ఆజ్ఞచే అతడు విశ్వరూపుని తనయొగు పంచజనని పరిణయమాడెను. తదనంతరము అతడు సమస్త ప్రపంచములకు ప్రశాంతముగా పాలించెను. గతమున అజనాభము అనే నామము కలిగినటువంటి ఈ వర్షము భరతుని పాలన పిమ్మట భారత వర్షముగా ప్రఖ్యాతి పొందింది. భార్యయగు పంచజని వలన భరతునకు సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్రకేతువు అనే 5 పుత్రులు కలిగిరి. ధర్మ పాలనందు తండ్రిని అనుసరించుటయందు భరతుడు ఖచ్చితంగా వ్యవహరించడు వాడు. తత్కారణముగా అతడు ప్రజలను చక్కగా పాలించగలిగను. విష్ణు ప్రీత్యర్థమై పెక్కు యజ్ఞములను నిర్వహించిన కారణమున అతడు స్వయంగా సంతుష్టుడై ఉండెను. ప్రశాంత మనస్కుడై అతడు వాసుదేవ భక్తిని వృద్ధి కావించుకున్నాడు. నారదుని వంటి సాధు పురుషుల సిద్ధాంతములను అవగతం చేసుకున్నట ఎందు నిష్ణాతుడైనటువంటి అతడు ఋషుల అడుగుజాలను అనుసరించను. వాసుదేవునే అతడు సదా హృదయమునందు నిలుపుకొనెను. రాజ్యభారమును పూర్తి కావించిన పిదప అతడు రాజ్యమునంతటిని 5 పుత్రులకు పంచి ఇచ్చెను. తదనంతరము గృహమును వీడి కులహాశ్రమమునకు వెడలను. అరణ్యమునందు కేవలము కందమూలములను భుజించుచు అతడు లభ్యమైనటువంటి పూజాద్రవ్యములతో వాసుదేవుణ్ణి అర్చించను. ఆ విధంగా వాసుదేవుని భక్తి వృద్ధి చెందగా దివ్యమగు ఆనందమయ జీవనమును వృద్ధి చెందుచున్నట్లు అతను అనుభూతమనర్చుకున్నాడు. దివ్యమగు ఆధ్యాత్మిక స్థితిని పడిచినటువంటి భరతుని యందు కొన్ని మార్లు భగవత్ ప్రేమ లక్షణములైనటువంటి విహ్వల రోదనము, పులకాది అష్టసాత్విక వికారములు పొడసూపెను. అతడు భగవంతుని ఋగ్వేద మంత్రములతో అర్చించినని తెలుసుకునవచ్చును. గాయత్రి మంత్రముగా తెలియబడు ఆ ఋగ్వేద మంత్రములు సూర్య మండలస్థుడు నారాయణుని లక్షించి ఉండును. సో ఈయన యొక్క జీవితం మొత్తం కూడా ఎలా ఉంది అనేటువంటి విషయం టూకీగా మనకు ఒక పారాగ్రాఫ్ లో రుక్పాదుల వారు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో ఈయన విష్ణు ప్రీత్యర్థ యజ్ఞాలు చేశారు, భక్తి యోగంలో ఉన్నారు, పాలించినంత కాలం చాలా గొప్పగా పాలించారు. ఆయనకి 5 పిల్లలు ఉన్నారు. ఆయన ఎంత గొప్పగా పాలించారంటే, ఇంతకు ముందు ఏమని పేరు ఉండేదండి ఈ వర్షానికి, భారత వర్షాని కంటే ముందు అజనాభము అనేటువంటి పేరు ఉండేది. సో నాభిరాజు పరిపాలించారు కాబట్టి దానికి అజనాభము అనేటువంటి పేరు వచ్చింది. సో ఇప్పుడు భరతుడు పరిపాలిస్తున్నారు కాబట్టి నాభిరాజు కంటే కూడా గొప్పగా పాలించాడు కాబట్టి ఇప్పుడు భారత వర్షము అనేటువంటి పేరు అనేటువంటి రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఈయన ఓన్లీ భక్తి యోగంలోనే ఉన్నారు, ఇంకా ఆయన ఏ స్థాయిలో ఉన్నారంటే భక్తిలో కూడా. చివరికి ఆయన వానప్రస్థం తీసుకున్నారు. వానప్రస్థం తీసుకున్నప్పుడు కూడా ఆయన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు, భావా స్టేజ్కి వెళ్ళారు.
ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. విహ్వల రోదనము పులకాది అష్టసాత్విక వికారములు పడుచూపెను. అన్ని రకాల అష్టసాత్విక సాత్విక వికారాలు, తామసిక రాజసిక వికారాలు కాదు, సాత్విక వికారాలు. అవి కూడా 8 రకాలు. సో 8 రకాల వికారాలు ఆయనలో కనిపించాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వికారం కనిపిస్తుంది. కొంతమందికి భగవంతుడిని చూడగానే, లేకపోతే భగవంతుడిని తలుచుకోగానే, లేకపోతే భగవంతుడి లీలలు వినగానే, లేకపోతే ఏదైనా భక్తుడు కనుక భగవంతుడి గురించి వర్ణిస్తుంటే వినగానే కొంతమందికి కొన్ని రకాల వికారాలు వస్తాయి. కొంతమందికి రోమాలు నిక్క పొడుచుకుంటాయి, కొంతమందికి కళ్ళ మీద నీళ్లు వస్తాయి, ఇంకొంతమంది అచేతనంగా మూర్చిపోయినట్లుగా అయిపోతారు, కొంతమంది ఇంకా అనేక రకాల. ఈ 8 సాత్విక వికారాలు ఏవైతే ఉంటాయో అందులో కొంతమందికి కొన్ని రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఏడుస్తుంటారు, కొంతమంది రోమాలు నిక్క పొడుచుకుంటుంటారు. కానీ చైతన్య మహాప్రభువుకి మాత్రం అష్టసాత్విక వికారాలు 8 కూడా ఒకేసారి వచ్చాయి. సో అది చైతన్య మహాప్రభువు యొక్క భావం. ఇక్కడ మనకి భరతుడు కూడా అష్టసాత్విక వికారాలను ప్రదర్శించారు. అంటే అన్నిటినీ ఒక్కసారి ప్రదర్శించారా అనే విషయం మనకేం చెప్పలేదు. ఇక్కడ ఈయనకు కూడా కొన్ని సాత్విక అష్టసాత్విక వికారాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క వికారం అనేటువంటిది వచ్చేది. సో అంటే ఏంటంటే అది ఎవరైతే భావ స్టేజ్లో ఉంటారో అప్పుడే వస్తుంది అవి. సో అంటే ఈయన భావ స్టేజ్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఆల్మోస్ట్ భక్తిలో పీక్లో ఉన్నారు. సో అలా పీక్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఋగ్వేద మంత్రాలతోటి భగవంతుడిని కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఋగ్వేదం అనేటువంటిది మామూలుగా చూస్తే మనకి అందులో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా భగవంతుని కీర్తనే. సో భగవంతుని గ్లోరిఫై చేయడమే. సో అలా అందులో ఉన్నటువంటి మంత్రాలని గాయత్రి మంత్రం కూడా ఋగ్వేదం నుంచే తీసుకుని రావడం అనేటువంటిది జరిగిందట. సో అవన్నీ కూడా భగవంతుడిని లక్షించే ఉంటాయి, కానీ ఏ దేవీ దేవతని లక్షించి ఉండవు. ఓకే, సో ఈరోజు 1వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామండి. శ్రీ శుక ఉవాచ. భరతస్తు మహాభాగవతో యథా భగవతా వనితల పరిపాలనాయ సంచింతితస్తధను శాసనపరః పంచజనీం విశ్వరూపాం దుహితరం ఉపయేమే సూర్యకుమారి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు, సుఖదేవుడు గోస్వామి పరీక్షణ్ మహారాజుతో ఇప్పుడు పలికి రాజా, భరతుడు పరమ భాగం చూస్తున్నాడు. తండ్రి ఆజ్ఞను అనుసరించి అతనికే రాజ్యాభిషేకం చేయబడదని తండ్రి సంకల్పించి విండాను. రాజ్యపాలన ఆరంభించాను. సమస్త భూమండలమును పరిపాలించినప్పుడు అతడు తండ్రి ఆజ్ఞను అనుసరిస్తూ విశ్వరూపుని తన తనయుడు పంచజనని వివాహం ఆనాడు. హరే కృష్ణ. ఓకే, సో యాక్చువల్గా ఋషభదేవుడు ఉన్నప్పుడే ఈయనకి విశ్వరూపుని యొక్క పుత్రికని వివాహం ఆడమని చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అందుకనే ఆయన విశ్వరూపుని యొక్క పుత్రికని వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే తండ్రి ఆజ్ఞని పాలించడంలో భరతుడు చాలా ముందుండేవాడు అనమాట. తండ్రి ఏం చెప్తే, తండ్రి ఏం సంకల్పిస్తే దాని ప్రకారంగానే ఆయన చేసేవారు. సో అందుకనే ఆయన తండ్రి ఆజ్ఞ మేరకే రాజయ్యారు. తండ్రి ఆజ్ఞ మేరకే ఆయన వివాహాన్ని కూడా చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో సమస్త భూమండలాన్ని పాలించారంట ఆయన. ఆయన తండ్రి అయినటువంటి ఋషభదేవుడు ఆజ్ఞాపించారు కాబట్టి సమస్త భూమండలాన్ని పాలించారు. ఓకే, నెక్స్ట్. తస్యాముహవ ఆత్మజాన్ పంచయమాస భూతాధిరివ భూత సూక్ష్మాని సుమతిం
राष्ट्रभृतं सुदर्शनमावरणं धूम्रकेतुभिः। హరే కృష్ణ ప్రభుజీ, జై శ్రీ మాత చదువుతున్నారా? వినిపిస్తుంది ప్రభు. వినిపించట్లేదు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, మంగతారి మాత చదవండి. సరే ప్రభుజీ. నిజాహంకారం వలన సూక్ష్మేంద్రియార్థులు ఉత్పన్నమైనట్లుగా భరతుడు పంచజని వలన ఐదుగురు పుత్రులను పడిశాను. వారే సుమతి, రాష్ట్రభృతు, సుదర్శనుడు, ఆవరణుడు, ద్రోమకేతు అని వాళ్ళు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, వాళ్ళకి ఐదుగురు పుత్రులు ఉన్నారు. అది కూడా ఎవరి వలన? ఆయన భార్య అయినటువంటి పంచజని వలన. సో పంచజని వచ్చేసి విశ్వరూపుని యొక్క పుత్రిక. సో ఆ పుత్రుల యొక్క పేర్లు ఇక్కడ ఇచ్చారు, సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్రకేతువు అనేటువంటి వాళ్ళు ఈ ఆరుగురు. ఓకే. అజనాభం నామైతద్వర్షం భారతమితి యత ఆరభ్య వ్యపదిశంతి. మీరు ఇప్పుడే కదా మసాజ్ చదివింది, అనుపమ మసాజ్ చదువుతారు. హరే కృష్ణ. పూర్వము ఈ లోకము అజనాభ వర్షము అని తెలియబడినను భరతుని పరిపాలన పిమ్మట భారత వర్షముగా ప్రసిద్ధి చెందినది. భాష్యము: నాభిరాజు పరిపాలించిన కారణమున ఈ లోకము పూర్వము అజనాభం అని పిలువబడినది, కాని భరతుని పరిపాలన పిమ్మట ఇది భారత వర్షముగా ప్రసిద్ధి గాంచినది. ఎవరైనా సరే గొప్పగా ఏదైనా సాధించారనుకోండి, వాళ్ళ పేరు అనేటువంటిది ఇలానే చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు అంటే ఒక మైల్ స్టోన్ లాగనమాట. అంటే ఇంతకు ముందు పాలన గొప్పగా ఎప్పుడు చేశారు అని అంటే నాభిరాజు పాలన అప్పుడు గొప్పగా ఉంది. అందుకనే అజనాభము అనేటువంటి పేరు అప్పుడు పెట్టడం అనేటువంటి జరిగింది. అంటే నాభిరాజు పాలనకి గుర్తుగా. ఆ తర్వాత అంతకంటే గొప్పగా చేసిన వాళ్ళు ఎవరు లేరనుకోండి, ఆ పేరు పోరు. అంతకంటే గొప్పగా చేసినారు ఎప్పుడు అంటే మళ్ళీ భరతుడి యొక్క పాలన అంతకంటే గొప్పగా ఉంది. అందుకనే ఆ పేరుకి భారత వర్షము అనేటువంటి పేరు రావడం అనేటువంటి జరిగింది. పితృపితామహ వధురువత్సలతయా స్వే స్వే కర్మణి వర్తమానాః ప్రజాస్వధర్మమను వర్తమాన పర్యపాలయత్. రమేష్ ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పణం. హరే కృష్ణ ఆల్ వైష్ణవ డివోట్స్, ప్లీజ్ యాక్సెప్ట్ మీ అంబలం ప్రభుజీ. భరతుడు ధరణిపై బహు ప్రజ్ఞావంతుడు, అనుభవజ్ఞుడగు రాజునై యుండెను. స్వధర్మ పాలనలో నెలకొని అతడు ప్రజలను చక్కగా పాలించెను. తన పితృపితామహుల వలె అతడును ప్రజల యెడ పరమ వాత్సల్యమును కలిగి యుండెను. వారందరిని స్వధర్మ నిరతులను చేసి అతడు ధరణిని పాలించెను. ఓకే, స్వధర్మ నిరతుల్ని చేయడం అంటే చెప్తారా మాతాజీ? ప్రజలందరినీ స్వధర్మ నిరతుల్ని చేసే విధంగా ఆయన పాలన అనేటువంటిది పాలించారు. వైదిక సిద్ధాంతాలను అనుసరించడం. వర్ణాశ్రమ ధర్మానికి అనుగుణంగా ప్రతి ప్రతి వ్యక్తులు కూడా ఏదో ఒక వర్ణానికి సంబంధించి ఉంటారు. వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని పాలించే విధంగా రాజు పరిపాలన చేశారు. ఒక రాజు ఎలా పరిపాలించాలి అని అంటే, ఏ ఇప్పుడు
అందరినీ బ్రాహ్మణుల స్థాయిలోనే ఉండలేరు. సో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో, ఏ వర్ణంలో ఉన్నారో, ఆ వర్ణానికి అనుగుణంగా వాళ్ళు వాళ్ళ కర్మల్ని భగవత్సేవగా చెయ్యాలి. సో అలా చేసి ఎలా చేశారు, అలా చేయడం యొక్క లక్ష్యం ఏమిటి, ఒకళ్ళని కూలింగ్ చేయడం, ఒకళ్ళని యజమాన్ని చేయటం, అదే అదే ఉద్దేశం అంటే కాదు. వాళ్ళ వాళ్ళ ధర్మం అనేటువంటిది భగవత్సేవగా చేసినప్పుడు వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడతారు. ఇంకొకటి, రాజు పరిపాలించినప్పుడు ప్రతి వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా నిరుద్యోగిగా ఉండకూడదు. అది గొప్ప రాజ్యం. ఎవరైతే పాలనలో నిరుద్యోగం లేకుండా ఉంటారో, అంటే ఎప్పుడు కూడా ఎవరైనా సరే వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకునే విధంగా వాళ్ళ యొక్క వాళ్ళకి కర్మలు ఉంటాయి, అంటే ఎప్పుడు కూడా బిజీగా ఉండే విధంగా, లేకపోతే కర్మలు చేసే విధంగా, ఏదో ఒక వ్యాపకం బిజినెస్ లేకపోతే ఉద్యోగమో ఉండే విధంగా చూసుకోవడం అనేటువంటిది రాజు యొక్క ధర్మం. సో వాళ్ళ వాళ్ళ వృత్తికి అనుగుణంగా, వాళ్ళ 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 యొక్క వర్ణానికి అనుగుణంగా ఉన్నటువంటి వృత్తులలో వాళ్ళందరినీ నియమించేశారనమాట. సో ఎవరు ఖాళీగా ఉంచలేదు. సో ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా భగవత్సేవ చేసినట్లు అవుతుంది. సో ఆ భగవత్సేవగా చేసేలా చేసి వాళ్ళని ఆధ్యాత్మికంగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన పరిపాలన చేయడం అనేటువంటిది జరిగింది. భాష్యం చదువు, భాష్యం చదువు ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ చదవండి ప్రభు భాష్యం. భాష్యం శ్రీ ప్రభా, జయ శ్రీ ప్రభా. ప్రభుత్వాధినేత ప్రజలందరినూ స్వధర్మ నిరతలను గావించి పరిపాలనను కొనసాగించడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ప్రజలలో కొందరు బ్రాహ్మణులు, కొందరు క్షత్రియులు, కొందరు వైశ్యులు, మరికొందరు శూద్రులు ఉందరు. తమ ఆధ్యాత్మిక పురోగతికై వారందరూ తదనుగుణముగా వర్తించినట్లు చూచుట ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎవడను నిరుద్యోగిగాను పని లేని వాని గను ఉండరాదు. భౌతిక పదమున ప్రతి ఒక్కడు బ్రాహ్మణుని గాను, క్షత్రియుని గాను, వైశ్యుని గాను లేదా శూద్రుని గాను కర్మ చేయవలసి ఉండును. ఇక ఆధ్యాత్మిక పదమున అతడు బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు లేదా సన్యాసిగా వర్తించవలను. పూర్వకాలమున రాజరికమే ప్రభుత్వము నేలినను రాజులందరూ ప్రజల పట్ల పరమ వాత్సల్యమును కలిగి ఉండి వారు ప్రజలందరూ తమ తమ విద్యుక్త ధర్మంలో నెలకొన్నట్లు ఆ రాజులు చూచడివారు. అందువలన సంగమంతయు చక్కగా కొనసాగించుచుండెడిది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో వర్ణం అనేటువంటిది వాళ్ళకి వర్ణాన్ని బట్టి వృత్తిని కలిగజేయటం కోసం, ఇక ఆశ్రమం అనేటువంటిది ఆధ్యాత్మిక పురోగతిని కలిగజేయటం కోసం. వర్ణాశ్రమ ధర్మంలో వర్ణము ఆశ్రమం. ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే మీరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి. వర్ణం ఏమిటి అనంటే మీరు మీ యొక్క వర్ణానికి అనుగుణంగా మీరు వృత్తులు చేయాలి అనేటువంటిది. సో అయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఉన్నారు. అంతేకాదు వాళ్ళ ఏ వర్ణం వాళ్ళైనా సరే మళ్ళీ ఆశ్రమముల ప్రకారంగానే వాళ్ళు వర్తించేవాళ్ళు. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు లేదా సన్యాసిగా, అంటే కొంచెం కొంచెంగా పురోగతి చెందుతూ బ్రహ్మచారి నుంచి గృహస్థుడు, గృహస్థు నుంచి వానప్రస్థుడు, వానప్రస్థుడు నుంచి సన్యాసిగా మారాలి. సో ఇది అనేది ఏదో ఒక వర్ణానికి సంబంధించింది కాదు, ఇది అన్ని వర్ణాలకి సంబంధించినటువంటి. సో ఈ విధంగా ఆధ్యాత్మికంగా పురోగమించేలాగా వర్ణాల ప్రకారంగా వాళ్ళ వాళ్ళ వృత్తులు చేసుకునే విధంగాను ఆయన ప్రజలందరినీ బిజీగానే ఉంచారు, కానీ పని లేని వాళ్ళలాగా చేయలేదు అని చెప్తున్నారు. అంటే సరి అయిన పాలన అంటే అందరూ వాళ్ళందరికి వాళ్ళే వాళ్ళ యొక్క ఉపాధిని చూసుకోగలగడం అనేటువంటిది, ఉపాధిని కలిగించేలా చేయటము అనేటువంటిది సరి అయినటువంటి పాలన. అంతేకాని ఎవరికి ఉద్యోగం లేకపోతే వాళ్ళు వచ్చి వాళ్ళకి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయటం కాదు సరి అయినటువంటి పాలన. అంటే లేదు అని అంటే ఉట్టిగానే పంచిపెట్టడం కాదు సరి అయినటువంటి పాలన. అంటే సరి అయినటువంటి పాలన అంటే వాళ్ళకి వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా చేయగలగడం అనేటువంటిది సరి అయినటువంటి పాలన. మనం రాచరిక వ్యవస్థలో కూడా చూస్తే రాజులందరూ కూడా అలాంటి పరిపాలన చేశారు, ఎవరికి పంచిపెట్టలేదు. పంచిపెట్టినటువంటి వాడు మంచి రాజు కాదు అనేటువంటి భావన మనకి ఎందుకు ఉంది అని అంటే మనల్ని అలా సోమరిపోతుల్లా తయారు చేశారు ఇంతకాలంగా. సో మనం పనిచేయకుండా డబ్బులు తీసుకోవాలి అనేటువంటి ప్రవర్తన, అభిప్రాయం, అలాంటి ఆలోచన అనేటువంటిది మనకు మంచిదేం కాదు అది. సో దానివల్ల మనమేమి గొప్ప సాధించినటువంటి వాళ్ళమేం కాదు. సో మనల్ని ఎందుకు అలా చేస్తారు అని అంటే వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం చేస్తారు తప్ప మనల్ని ఉద్ధరించడం కోసం కాదు. మనల్ని ఇంకా ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా పడేస్తున్నారు. ఎందుకంటే మనకి సోమరిపోతులను చేసేస్తే ఏమవుతుంది అని అంటే మనకి జ్ఞానం అనేటువంటిది తగ్గిపోతుంది. సో జ్ఞానం తగ్గిపోయిన తర్వాత మన బ్రెయిన్ని, మన బ్రెయిన్ తోటి వాళ్ళు
ఆడుకుంటారు. సో ఎప్పుడైతే మనము ఇవన్నీ తెలుసుకొని మనం వాటి మీద ఆశపడకుండా ఆధారపడకుండా ఉంటామో అప్పుడు మనము మన కాళ్ళ మీద మనం నిలబడేలాగా మన వృత్తిని చేపట్టి ఆ వృత్తితోటి మనం జీవన మనుగడని సాగించడం అనేటువంటిది చేయాలి. అలా చేసినప్పుడు మన మనోవికాసం వస్తుంది, లేకపోతే ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్తారు. అది సో అందరూ విద్యుక్త ధర్మాలు చేయటము అనేటువంటిది వైదిక శాస్త్రాలలో చెప్పబడినటువంటి విషయం. అంతేకాని ఫ్రీగా కూర్చోండి, ప్రభుత్వం ఇస్తుంది తీసుకోండి, తింటుండండి కూర్చోండి తింటుండండి అని చెప్పలేదు శాస్త్రం. శాస్త్రం ఏం చెప్పారు? విద్యుక్త ధర్మాలు చేస్తూ ఉండాలి. మనకి ఇవ్వబడినటువంటి వర్ణం ప్రకారంగా మనకి ఏదైతే విద్యుక్త ధర్మం ఉంటుందో ఆ విద్యుక్త ధర్మాన్ని చేస్తూ జీవనోపాధిని పొందుతూ ఆధ్యాత్మికంగా పురోగమించాలి. అలా చేశారు భరతుడు తన ప్రజలందరికీ. ఈజే చ భగవంతం, శ్రద్ధయా హృతాగ్నిహోత్ర ధర్ష పూర్ణమాస. చాతుర్మాస్యా పశు సోమానాం ప్రకృతి వికృతిభిరను సవనం చాతుర్హోత్ర విధినా. ప్రకృతి వికృతి చాతుర్హోత్ర విధినా. హరే కృష్ణ ప్రభు. భరతుడు అత్యంత శ్రద్ధతో అగ్నిహోత్రమును, దర్శయజ్ఞము, పూర్ణమాస యజ్ఞము, చతుర్మాస యజ్ఞము, పశు యజ్ఞము అనగా అశ్వము బలి ఇవ్వబడు యజ్ఞము, సోమయజ్ఞము అనగా సోమరసము అర్పింపబడు యజ్ఞము వంటి పలు యజ్ఞములు నిర్వహించను. ఈ యజ్ఞములను అతడు కొన్ని మార్లు పరిపూర్ణముగాను, మరికొన్ని మార్లు పాక్షికముగాను వనరించను. కానీ అన్ని యజ్ఞములు ఎందును అతడు చతుర్హోత్ర విధిని ఖచ్చితముగా పాటించుచు ఆ విధముగా దేవదేవుని అర్చించను. అనేక రకాల యజ్ఞాలు చేశారు, అనేక రకాల వ్రతాలు చేశారు. మనం ఓన్లీ ఒక్క ఏకాదశి చేస్తున్నాం కదండి, ఆ ఏకాదశి కూడా చాలా మంది చేయట్లేదు. కానీ భరతుడు మాత్రం ఒకటి కాదు రెండు కాదు, సంవత్సరంలో ఎన్ని పండుగలు వస్తే అన్ని పండుగలకి ఉపవాసం చేశాడు, ఎన్ని యజ్ఞాలు ఉంటాయో అన్ని యజ్ఞాలు చేశాడు. అశ్వమేధ యజ్ఞం చేశాడు, అశ్వాన్ని బలిచ్చే యజ్ఞం చేశాడు, గోవుని బలిచ్చే యజ్ఞం చేశాడు, సోమరసాన్ని అర్పించే యజ్ఞం చేశాడు. ఈ యజ్ఞాలన్నీ ఎందుకు చేశాడండి? ఈ యజ్ఞాలన్నీ భౌతిక లాభం కోసం చేయలేదు. ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా తన ధర్మ పాలన కోసం చేశారు. అది కూడా దేవదేవుడిని సంతృప్తి చేయడం కోసం చేశారు తప్ప సొంత లాభం కోసం ఏమీ చేయలేదు. సో అంటే ఈయన కర్మలన్నీ చూస్తే కూడా శుద్ధ భక్తుడి యొక్క కర్మల్లానే ఉన్నాయి. సో ఈయన శుద్ధ భక్తుడు ఏ విధంగా ఉండాలో అలానే ఉన్నాడు. అయితే కొన్ని కొన్నిసార్లు పరిపూర్ణంగా చేయగలిగారంట యజ్ఞం, కొన్ని కొన్నిసార్లు పరిపూర్ణంగా చేయలేకపోయారు, పాక్షికంగానే చేశారు. అయినా సరే పాక్షికంగా చేసినా పరిపూర్ణంగా చేసినా ఏది చేసినా కానీ లక్ష్యం వచ్చేసి దేవదేవుణ్ణి సంతృప్తి పరచడం అనేటువంటిదే లక్ష్యం. సో అలానే చేశారు. చదవండి మంత్రి భాష్యము. యజ్ఞము యొక్క సక్రమ నిర్వహణ పరీక్షించుటకై శూకరములు, గోవులు వంటి పశువులు యజ్ఞమునందు బలి ఇవ్వబడినవి. లేనిచో పశువధయందు ఎటువంటి ప్రయోజనము లేదు. వాస్తవమునకు పశువునకు నవ్య జీవమును ప్రసాదించుటకే యజ్ఞమున బలి యొసగుట జరుగును. అందువలన యజ్ఞములలో సాధారణముగా ముదసలి పశువే బలి ఇవ్వబడేది, అంతటా దానికి నూతన శరీరము లభించడిది. అయినను కొన్ని యజ్ఞములలో పశువధ అవసరం ఉండదు. ముఖ్యముగా ప్రస్తుత యుగమున పశు యజ్ఞములు పూర్తిగా నిషేధింపబడినవి. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభులు ఇట్లు పలికిరి. అశ్వమేధం గవాలంబం సన్యాసం వలపై కృతం దేవరేణ సుతోత్పతం కలౌ పంచ వివర్జయేత్. యజ్ఞమున అశ్వమును బలి ఇచ్చుట, యజ్ఞమును గోవుని బలి ఇచ్చుట, సన్యాసమును స్వీకరించుట, పితృదేవతలకు మాంసాహారం అర్పించుట, సోదరిని భార్య వాళ్ళ సంతానము గనుట అనేది ఐదు కార్యములు కలియుగమున నిషేధింపబడినవి. అనగా చైతన్య చరితామృతము ఆదిలీల 17.164 పూర్ణ యజ్ఞ బాధ్యతను స్వీకరింపగలిగిన నిష్ణాతులకు బ్రాహ్మణులు లేదా ఋత్వికులు కొరబడినందున అటువంటి యజ్ఞములు ఈ యుగమున అసాధ్యములు. దీనికి బదులుగా సంకీర్తన యజ్ఞము ఈ కాలమున ఉపదేశించబడినది. యజ్ఞై సంకీర్తన ప్రాయై
యజంతి సుమేధసః భాగవతమున 11.5.32 నిజమునకు యజ్ఞములు విష్ణు ప్రీతార్థమై నిర్వహింపబడును. యజ్ఞార్థ కర్మ అట్టి కర్మములను దేవదేవుని ప్రీతార్థమై నిర్వహింపబడును. కలియుగమున భగవంతుని అవతారమగు శ్రీ చైతన్య మహాప్రభువుని పార్షద సహితముగా సంకీర్తన యజ్ఞముతో అనగా సామూహిక హరే కృష్ణ మహామంత్ర కీర్తనతో అర్పింపవలను. సుమేధసులైన వారు ఈ పద్ధతిని స్వీకరించురు. యజ్ఞై సంకీర్తన ప్రాయహై గజంతిహి సుమేధస. మంచి మేధస్సును కలిగిన వివేకవంతులకి ఈ సుమేధస అను పదమును అన్వయించబడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో యజ్ఞములు చేయాలి అనేటువంటి విషయం చెప్పారు. అప్పట్లో యజ్ఞాలు చాలా సక్సెస్ఫుల్ గా చేయగలిగే వాళ్ళు, కానీ అలాంటి యజ్ఞాలు మనం ఇప్పుడు చేయలేము. వాళ్ళు వాళ్ళకి ఎంత ధైర్యమో చూడండి, నేను యజ్ఞం చేశాను గ్యారంటీగా ఈ యజ్ఞం సక్సెస్ అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంటుంది. అందుకనే మీరు వాళ్ళు యజ్ఞం చేసి యజ్ఞం సక్సెస్ అయిందా యజ్ఞం సక్సెస్ కాలేదా అని పరీక్షించడం కోసం జంతువులను కూడా బలిచ్చేవాళ్ళు. సో జంతువులను బలి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే జంతువులకి నూతన శరీరం వస్తుంది, ఆ నూతన శరీరం కూడా మానవ శరీరం వస్తుంది. వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే నేను ఇప్పుడు జంతువుని బలిస్తే తప్పకుండా జంతువుకి నూతన శరీరం వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే యజ్ఞం చేసింది సక్సెస్ అయిందో లేదో సక్సెస్ అయిందో లేదో అంటే కనుక వాళ్ళు బలి ఇవ్వాలంటే కూడా భయపడతారు. కానీ వీళ్ళు బలిచ్చేటప్పుడు ఎలాంటి పశువుల్ని బలిస్తారంట అంటే యజ్ఞంలో ఏదో వయసులో ఉన్నది లేకపోతే ఇంకా చాలా ఆయుష్ ఉన్నటువంటి జంతువుల్ని బలి ఇవ్వకూడదు. సో మనము ఇప్పుడు లేతగా ఉన్నటువంటి తినడం కోసం 65 అని లేకపోతే 45 అని ఏదేదో పేర్లు పెట్టుకుని మనము ఇప్పుడు ఇక్కడ కోసుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే రేపో మాపో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి జంతువుల్ని బలిచ్చేవాళ్ళు. ఎందుకంటే మనము యజ్ఞంలో బలివ్వకపోయినా కానీ అవి చచ్చిపోతాయి కొద్ది రోజుల్లో, ఎందుకంటే వాటి వయసు అయిపోయింది కాబట్టి. కానీ ఇక్కడ యజ్ఞంలో బలి ఇవ్వడం వల్ల ఆ రేపో మాపో చనిపోయేటువంటి వాటికి లాభం కలుగుతుంది. ఏమిటి అనంటే ఒకవేళ అది కనుక యజ్ఞంలో బలి ఇవ్వబడకుండా చచ్చిపోయింది అనుకోండి, దానికి మళ్ళీ ఇంకో జంతు శరీరం వస్తుంది. ఎవరు జంతు శరీరంలో కావాలని కోరుకుంటారు? ఎవరు కోరుకోరు. కాబట్టి ఒకవేళ రేపో మాపో చనిపోబోయేటువంటి జంతువును కనుక యజ్ఞంలో బలిస్తే చక్కగా మంచి శరీరాన్ని పొంది ముక్తిని పొందుతాడు. సో ఆ అవకాశాన్ని వీళ్ళు ఇస్తారు. వీళ్ళకి యజ్ఞం చేశాము యజ్ఞం సక్సెస్ అయింది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం మనకు అది ఉద్దేశించబడలేదు, ఎందుకంటే ఇప్పుడు మనము యజ్ఞాలు అంత గొప్పగా అంత సక్సెస్ అయ్యే విధంగా వేద మంత్రాలను మనం ఇప్పుడు చదవము, అన్ని నియమ నిబంధనలను కూడా పాటించము. భగవంతుడి కోసం యజ్ఞం అసలే చెయ్యం మనం. మనం చేస్తే మన కోసం చేస్తాం, మన కుటుంబ సభ్యుల కోసం చేస్తాం, మన ప్రగతి కోసం చేస్తాం, భౌతిక ప్రగతి కోసం చేస్తాం. కానీ భగవంతుడి కోసం యజ్ఞం చేసే అంత గొప్పతనం ఇప్పుడు ఎవరిలోనూ లేదు. అందుకనే యజ్ఞం అనేటువంటి చేస్తే సంకీర్తన యజ్ఞం మాత్రమే చెయ్యాలి. అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనకి ఇలాంటి పాపాలు రావు. భాగవతం 11వ స్కందంలో చెప్పబడింది, యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధస. అంటే ఎవరైతే బుద్ధిమంతులో ఎవరైతే తెలివిగలలో వాళ్ళు చేసే పని ఏమిటి అని అంటే సంకీర్తన యజ్ఞం. ఇది భాగవతం 11వ స్కందంలో చెప్పబడింది 5వ అధ్యాయం 32వ శ్లోకం శ్లోకంతో సహా ఇచ్చేశారు. సో అంటే ఇది ప్రామాణికమైనటువంటి విషయం. ఇంత ప్రామాణికంగా ఏం చెప్పారు అని అంటే యజ్ఞం అనేటువంటిది అంటే అది కూడా సంకీర్తన యజ్ఞం. అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సంకీర్తన యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞాన్ని స్వీకరించడం అనేటువంటిది అందరి వల్ల కాదు, ఎవరైతే సుమేధస్సులో వాళ్ళు మాత్రమే చేస్తారు అనేటువంటి విషయం మనకి భాగవతంలోనే చెప్పబడింది. అంటే ఎవరు పడితే వాళ్ళు నామాన్ని జపించరు, నామాన్ని జపించేవాడు చాలా తెలివిగలడు అని చెప్తున్నారు. వాళ్ళకి ఎంతో తెలివితేటలు ఉండబట్టి వాళ్ళు నామాన్ని జపించాలి అనేటువంటి దాని దగ్గరికి వాళ్ళు స్వీకరించగలిగారు అని చెప్తున్నారు. సో ఇది సో ఇప్పుడు యజ్ఞాలకి అప్పుడు అంటే భరతుడు చేశాడు యజ్ఞాలు, కానీ అలాంటి గొప్ప యజ్ఞాలు ఇప్పుడు చేయలేరు కాబట్టి భరతుణ్ణి అనుకరించకూడదు అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ప్రభుజీ ఒక చిన్న డౌట్ ప్రభుజీ, ఇక్కడ భరతుడు 5 రకాలు చాలా యజ్ఞాలు చేశారని చెప్పారు కదా ప్రభుజీ, దాంట్లో చాతుర్మాసే యజ్ఞం అని అన్నారు. అయితే అది వ్రతమే అది ఒక భక్తి పరమైనది కాబట్టి యజ్ఞం అని అన్నారా, లేకపోతే చాతుర్మాస వ్రతం కర్మకాండ యజ్ఞము అంటే ఏదైతే భగవంతుడి కోసం చేస్తారో అది యజ్ఞము, కర్మైనా యజ్ఞమే ఉపవాసమైన యజ్ఞమే. చాతుర్మాసంలో చేసే విధులు ఉంటాయి కదండి, ఈ 4 నెలలు మనం ఎలా ఉండాలి అనేటువంటిది కొన్ని నియమాలు ఉన్నాయి. ఫస్ట్ మంత్ లో ఏం తినచ్చు ఏం తినకూడదు, సెకండ్ మంత్ లో ఏం తినచ్చు ఏం తినకూడదు అనేటువంటివి ఉంటాయి. సో ఆ రూల్స్ ప్రకారంగా చేస్తే యజ్ఞం చేసినట్టే.
ఓకే యజ్ఞం కిందకే వస్తుంది అవును అన్ని రకాల యజ్ఞాల గురించి మనకి భగవద్గీతలు చెప్పారు కదా అయితే ప్రభుజీ ఒక చిన్న సంశయం ఇప్పుడు కొన్ని ఇన్ని కర్మకాండలు అని అంటున్నారు కదా ప్రభుజీ మనం చేసే కొన్ని కొన్ని భగవంతుని యొక్క సంబంధించినవి అయితే ఇది కర్మకాండ కిందకి రాదా ప్రభుజీ అంటే చేసే భావన మాత ఎందుకు చేస్తున్నారు మీరు మీరు అది చేస్తే ఏమొస్తుందని మీరు అనుకుంటున్నారు తెలియదు ప్రభుజీ ఏమొస్తుంది అనుకుంటున్నారు వేరే వాళ్ళు చెప్తారా మీరు ఏదైనా ఉపవాసం చేస్తే మీకు ఏమొస్తుంది అనుకుంటున్నారు భగవంతునికి దగ్గరికి అవుతాము భగవంతుని దగ్గరికి చేరగలుగుతాము అది కర్మకాండ అది కర్మకాండ ఒకవేళ నేను ఇప్పుడు ఈ రోజు ఉపవాసం చేస్తే నాకు ఆరోగ్యం బాగుంటుంది పుణ్యం గ్లో అయిపోతుంది అనుకున్నారు అనుకుంటే అప్పుడు కర్మకాండ అయితే మనం చేసే భావనని బట్టి ఉంటుంది అంటారు మన భౌతిక లాభం కోసం ఏం చేసినా గానీ అది కర్మకాండ భౌతిక లాభం కోసం మన భౌతిక లాభం కోసం మనం ఏం చేసినా కానీ అది కర్మకాండ కామ్య కర్మ హరే కృష్ణ అందరికి ఓకే భౌతిక లాభం కోసం ఎవరైనా సరే ఏదైనా సరే చేస్తే అది కామ్య కర్మ అవుతుంది కానీ అది యజ్ఞం అవ్వదు చేసేది ఆధ్యాత్మిక కర్మే అయినా కానీ అది యజ్ఞం అవ్వదు భగవంతుడి కోసం చేస్తే అది యజ్ఞం అవుతుంది మరి మనం చేసే ఏకాదశి కూడా భగవంతుని ప్రీత్యర్థం కిందకే వస్తుంది ప్రభుజీ అది కూడా అవును అది ఆధ్యాత్మికం ఏకాదశి అనేటువంటిది మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తుంది భగవంతుడికి ఇష్టం ఏకాదశి మహత్యం ఏకాదశి మహత్యాల్లో చెప్తారు మనకి ఏమని చెప్తారు ఏకాదశి మహత్యం ఏదైతే ఏకాదశి ఉందో అది అన్ని వ్రతాల్లో గొప్ప వ్రతం ఏకాదశి వ్రతం ఒక్క ఏకాదశి చేశారు అని అంటే ఏకాదశి రోజు ఏ ఆధ్యాత్మిక కర్మ చేసినా కానీ ఆ ఆధ్యాత్మిక కర్మ యొక్క ఫలితం అనేటువంటి లక్షల రెట్లు ఆధ్యాత్మిక లాభం ఓకే భౌతిక లాభం గురించి మాట్లాడలేదు భక్తుడు తప్పనిసరిగా ఏకాదశి చేస్తాడు ఏకాదశి చేయకుండా ఉన్నటువంటి వాడిని భక్తుడిగా పరిగణించరు వైష్ణవుడిగా అసలే పరిగణించరు ఏకాదశి అనేటువంటిది మస్ట్ వైష్ణవులకి ప్రభుజీ అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రభుజీ యజ్ఞంకు ఇట్లా బలి ఇస్తే దాన్ని అది పరిపూర్ణంగా జరిగిందా లేదా అని టెస్ట్ చేసే కోసమే అది బలి ఇస్తారని అప్పుడు అది ఏం కర్మ కింద వస్తుంది ప్రభుజీ అది తెలుసుకోవడానికి కోసం చేస్తున్నారు కదా అది బలిని మాతాజీ అది భగవంతుడికి నేను ఇది చేశాను భగవంతుడు స్వీకరించారో లేదు భగవంతుడు స్వీకరించలేదు అనుకోండి మనం ఏం మనం తప్పు చేసాము అని భగవంతుడి విషయంలో మనం చేసిన తప్పులు ఏంటి మనం ఎందుకు భగవంతుని సంతృప్తి పరచలేదు అనేది రెట్రోస్పెక్షన్ అంటే మళ్ళీ మనం తిరిగి మనల్ని మనం చేసిన తప్పుల్ని మనం తెలుసుకోవడం కోసం చేస్తాం ఇంకొకటి ఆ చేయడం వల్ల ఒకవేళ అది సక్సెస్ అయింది అనుకోండి యజ్ఞం సక్సెస్ అయింది అనుకోండి మరి పశువులకి మంచి శరీరం వస్తుంది కదా అది కూడా భగవంతుడు మెచ్చే పని కదా అది ఓకే అంటే ఇది ఇది తెలుసుకోవడానికి కోసం అది బలిస్తున్నారు అన్నట్టు నా యజ్ఞం సక్సెస్ అయింది కాబట్టి నా నేను గొప్పవాడిని అయిపోయాను లేకపోతే నాకు భౌతిక లాభం వచ్చింది అని కాదు కదా భగవంతుడు సంతృప్తి చెందారా లేదా ప్రభుజీ అది నిజమైన సక్సెస్ఫుల్ యజ్ఞం అయితే వెంటనే దానికి మానవ జన్మ వస్తుంది అని అన్నారు కదా అంటే ఇప్పుడు దానికి మానవ జన్మ వచ్చిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది మీరు వెంటనే వస్తుంది అని చెప్పారు వెంటనే వస్తుంది కానీ మనకి తెలియదు మాతాజీ అప్పట్లో ఉన్నటువంటి పండితులకు తెలిసేది వాళ్ళు ఏ జన్మ తీసుకున్నారు ఏ శరీరం తీసుకున్నారు అప్పట్లో మంత్రాలు చదివినటువంటి వేద పండితులు ఉన్నారు చూసారా వాళ్ళకి అవన్నీ తెలుస్తాయి ఇప్పుడు ఈ మనిషి ఈ శరీరాన్ని వదిలేసి ఏ శరీరానికి వెళ్ళాడు అనేటువంటి విషయం వాళ్ళు చెప్పగలుగుతారు ఇప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పగలుగుతారు మన గురు మహారాజు లాంటి వాళ్ళు చెప్పగలుగుతారు గురు మహారాజు లాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన ఆయన శిష్యులు చాలా మంది శరీరాన్ని వదిలేసిన తర్వాత గురు మహారాజు దగ్గర మహారాజు చెప్తారు ఆయన ఎక్కడున్నారు అంటే అందరికీ చెప్పరు చెప్పాలి అనుకున్న వాళ్ళకి చెప్తారు సో అంత ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది మాతాజీ అయితే అప్పుడు ఋత్విక్కులకి వెంటనే తెలిసిపోయేది ప్రభుజీ ఎస్ ఎస్ తెలిసిపోయేది ఓకే ప్రభుజీ హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ
ఓకే ట్రాన్స్లేషన్ చదువుతా అయిపోయింది మాది అయిపోయింది ప్రభుజీ సంరుచరత్సు నానాయో యాగేషు విరచితాంగా క్రియేష్వ పూర్వం యత్త క్రియాఫలం ధర్మాక్యం హరే బ్రహ్మాణి యజ్ఞ పురుషే మంత్రానామర్థ నియామక నియామకతయా సాక్షాత్కర్తరి పరదేవతాయాం భగవతీ వాసుదేవా భావయమాన ఆత్మ నైపుణ్య మృదిత కషాయో అవిశ్వధ్వర్యు విర్గృహ్యమానేషు యజమానో యంగభాజో దేవాస్తాన్ పురుషావయవేశ్వభ్యధ్యాయత్. ఇదేమో చదువుతారా? ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. వివిధ యజ్ఞముల అంగ క్రియానుష్ఠానమునకు పిమ్మట భరతుడు తత్ఫలితమును ధర్మము పేరుట వాసుదేవునికే అర్పించేవాడు అనగా సమస్త యజ్ఞములను అతడు వాసుదేవుని అనగా శ్రీకృష్ణుడి ప్రీత్యర్థమే నిర్వహించాను. దేవతలందరూ వాసుదేవుని దేహాంగములు కనుక వేదమంత్రములందు ప్రతిపాద్యులైన వారిని ఆ దేవదేవుడే నియంత్రించునని భరతుడు తలచెను. ఆ రీతిగా భావించుచు అతడు ఆసక్తి కామము లోభము వంటి భౌతిక కల్మషం నుండి దూరమయ్యను. ఋత్విక్కులు యజ్ఞమున హవిస్సును అర్పించినప్పుడు వివిధ దేవతలకు చేయబడి అట్టి ఆహుతులు కేవలము దేవదేవుని వివిధాంగములకే అర్పించబడుచున్నవని భరతుడు చక్కగా నెరుగగలిగింది. ఇంద్రుడు భగవానుని బాహువనియు సూర్యుడు అతని నేత్రమనియు తెలుసుకొని వివిధ దేవతలకు అర్పింపబడిన హవిస్సు వాస్తవమునకు వాసుదేవుని వివిధ అంగములకే అర్పింపబడునని భరత మహారాజు భావన చేసెను. సో భరత మహారాజు ఎవరికి అర్పించారండి? వాసుదేవునికి. వాసుదేవుడు అంటే శ్రీకృష్ణ. వాసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం ఓన్లీ ట్రాన్స్లేషన్ లో ఉందా లేకపోతే శ్లోకంలో కూడా ఉందా? శ్లోకంలోనే భగవతి వాసుదేవ అని ఉంది. అంటే చాలా మంది ఏమంటారంటే ప్రపదల వారికి కృష్ణుడు తప్ప ఎవరు కనపడరు, అందుకనే ఎక్కడ ఏ రాసినా గానీ కృష్ణుడు అనే రాస్తారు అని ఊహలు చెప్తూ ఉంటారు. లేకపోతే భరతుడి సమయంలో వాసుదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటారు. సో వాసుదేవుడు అంటే కృష్ణుడు, కృష్ణుడు అవతారం అని అంటారు వాళ్ళు. సో కృష్ణుడు అవతారం కాబట్టి ఆయన ద్వాపర యుగం సమయంలో మాత్రమే ఉన్నారు, ద్వాపర యుగం కంటే ముందు లేరు. ఆయన అవతరించింది ఓన్లీ ద్వాపర యుగంలోనే, కాబట్టి ఆయన అవతారం అని అంటారు. కానీ ఇక్కడ భరతుడి కాలం ఎప్పుడు? కృతయుగము సత్యయుగం ఒకటే. అయితే కృతయుగం కాలంలో మరి వాసుదేవుడు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే కృష్ణుడు శ్రీకృష్ణ భగవాన్ అండి, ఆయన నుంచే వచ్చినాయి అంశాలు అన్ని. కృష్ణుడు మూలం అందరికి, దేవాది దేవుడు అనేటువంటి విషయం మనకి భాగవతం క్లియర్ గా చెప్పేస్తుంది. భాగవతం శ్లోకంలోనే ఉంది, ఓన్లీ ప్రిపాద రాసినటువంటి ట్రాన్స్లేషన్ లో లేదు. సో శ్లోకంలోనే వాసుదేవ ఏవ భావయమాన ఆత్మ నైపుణ్య మృదిత కషాయు అంటే కృష్ణుణ్ణి ఆయన దేవదేవుడిగా భావించి కృష్ణుడికి. ఇంకా యాక్చువల్ గా చూస్తే మనకి ఇంకా భాగవతంలో కొన్ని శ్లోకాల్లో తెలుస్తుంది, ప్రహ్లాదుని కూడా కలవడానికి కృష్ణుడు వచ్చారంట. అప్పుడు ప్రహ్లాదుడి సమయంలో
అంటే హిరణ్యకశిపుడి పుత్రుడు ప్రహ్లాదుడు భక్తి చేశారు అప్పుడు నృసింహ భగవానుడిగా అవతరించారు కానీ కృష్ణుడు కూడా ఆయన ప్రహ్లాదుని కలిశారట మనకి శాస్త్రంలో వస్తుంది పురాణాల్లో మనకి క్లియర్ గా చెప్పబడుతుంది అందుకనే ప్రహ్లాదుడు కృష్ణుడిని కలిసినటువంటి ఆనందంలో ఆయన యొక్క భావనను వ్యక్తం చేస్తూ ఆయన ప్రహ్లాదుడు రాసినటువంటి పాటలు కూడా ఉన్నాయి అంటే కృష్ణుడు ఇప్పుడు ఇప్పుడు ద్వాపర యుగంలో మాత్రమే లేరు అంతకు ముందు కూడా ఉన్నారు సో ఆయన ఎప్పుడూ ఉన్నారు కానీ ద్వాపర యుగంలో ఆయన మానవుడి యొక్క శరీరాన్ని దాల్చి వచ్చారు అంతేకాని అంతకు ముందు కూడా ఆయన ఉన్నారు ఓకే సో ఇప్పుడు ఈయన చేసినటువంటి ప్రతిదీ కూడా యజ్ఞము ఏదైతే ఉందో కృష్ణుడికి అర్పించి చేశారు అది ఈయన చేస్తున్నటువంటి యజ్ఞంలో హవిష్యులని దేవీదేవతలకు కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది సూర్యుడిని తలుస్తూ ఇవ్వడం ఇంద్రుని తలుస్తూ హవిష్యులు ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే భావన ఎలా ఉందంట భరతుడిది సూర్యుడు అంటే భగవంతుడి యొక్క పళ్ళు ఇంద్రుడు అంటే భగవంతుడి యొక్క బాహువులు అనేటువంటి భావనలో ఉన్నారు ఆయన అంటే భగవంతుడి యొక్క అంగాలు అంటే ఈ వీళ్ళకి ఎవరికి పెట్టినా కానీ భగవంతుడికి పెట్టినట్లే అనేటువంటి భావనలో ఉన్నారు అందుకని మనం భగవంతుడిని పూజిస్తే ఇతర దేవతలందరూ ఆటోమేటిక్ గా పూజింపబడతారు ఎందుకంటే ఇతర దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క శరీరంలో అంగాలు కాబట్టి భగవంతుడిని అంటే మూలాన్ని కనుక పూజిస్తే ఇతర అంగాలన్నీ పూజింపబడతాయి ఏ విధంగా అయితే మనము పొట్టకి ఆహారాన్ని ఇస్తే మన శరీరంలో ఉన్నటువంటి వివిధ అంగాలన్నీ కూడా ఏ విధంగా అయితే ఆరోగ్యంగా ఉంటాయో ఆ విధంగా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని కనుక పూజిస్తే దేవతలందరూ సంతృప్తి చెందుతారు ప్రత్యేకించి ఒక్కొక్క దేవతను పూజించాల్సినటువంటి అవసరం లేదు ఒక్కొక్క దేవతను పూజించినా కానీ వాళ్ళు సంతోషపడరు ఎందుకంటే మన శరీరంలో అంగమైనటువంటి చేతికి అన్నం పెడితే చెయ్యి సంతోషపడుతుందా పడదు దాని పొట్టకే పెట్టాలి చెయ్యి సంతోషంగా ఉండాలన్నా కాలు సంతోషంగా ఉండాలన్నా కాలు హ్యాపీగా హెల్తీగా ఉండాలన్నా ఎలా ఉండాలన్నా కానీ పెట్టాల్సింది మాత్రం పొట్టకే అప్పుడే అన్ని అంగాలు యాక్టివ్గా పనిచేస్తాయి అలానే మనము ఏ దేవీ దేవతకు పెట్టాల్సింది కూడా భగవంతుడి ద్వారా పెట్టాలి ఇక్కడ వీళ్ళు భగవంతుడి యొక్క అంగాలకి అర్పించినా కానీ అది భగవంతుడికి అర్పించినట్లే అవుతుంది ఎప్పుడు అంటే వీళ్ళ భావన భగవంతుడి శరీరంలో అంగాలు దేవీ దేవతలు అనేటువంటి భావనలో అర్పించినట్లయితే కనుక అది భగవంతుడికి చేరుతుంది భగవంతుడు చేరడం ద్వారానే దేవీ దేవతలందరూ కూడా సంతోషంగా ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు చదవండి మాత్రం భాష్యము శ్రవణం కీర్తనం అనేది విశుద్ధమగు భక్తియుత సేవను పెంపొందించుకొనంత వరకు మనుజుడు విద్యుక్త ధర్మములను నిర్వహింపవలసి ఉండునని శ్రీకృష్ణ భగవానుడు పలికెను భరతుడు పరమ భాగవతుడు కదా వాస్తవమునకు కామ్యకర్మరతులకై ఉద్దేశింపబడిన అట్టి పలు యజ్ఞములను అతడు ఎందుకై నిర్వహించేనని ఎవరైనా ప్రశ్నించడి అవకాశం కలదు కాని యథార్థమేమనగా అతడు కేవలము వాసుదేవుని ఆజ్ఞలను నిర్వహించెను సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సర్వధర్మములను విడిచి నన్నొక్కనినే శరణందుము అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18.66 ఎందు పలికెను మనము ఏ కార్యమునర్చినను నిరంతరము వాసుదేవునే స్మరింపవలెను జనులు సాధారణముగా వివిధ దేవతార్చనకు అలవాటు పడియుందురు కాని భరతుడు కేవలము వాసుదేవునే ప్రసన్నుని చేయగోరెను భోక్త రమ్య జ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం అని భగవద్గీత 5.29 ఎందు చెప్పబడినది యజ్ఞమును ఏదేని దేవతా ప్రీత్యర్థము చేసినా చేయవచ్చును కాని ఆ యజ్ఞమునే యజ్ఞపురుషుడగు నారాయణునికి అర్పించినచో దేవతలందరూ సంతృష్టి చెందగలరు వివిధ యజ్ఞ నిర్వహణం యొక్క మూల ప్రయోజనము దేవదేవుని సంతృప్తి పరచుటయే మనుజుడు వానిని వివిధ దేవతల పేరిట చేయవచ్చును లేదా ప్రత్యక్షముగా నిర్వహింపవచ్చును దేవదేవునికి మనము నేరుగా ఆహుతులను అర్పించినచో దేవతలందరూ అప్రయత్నముగా సంతృష్టులగుదురు వృక్షమూలమునకు నీరు పోసినచో కొమ్మలు రెమ్మలు ఫలపుష్పములు అన్నియు అప్రయత్నముగానే సంతృప్తి చెందగలవు వివిధ దేవతల కొరకై యజ్ఞమాచరింప గోరినప్పుడు వారందరూ దేవదేవుని దేహాంగములే అని గుర్తించుకొనవలెను ఒక మనిషి చేయిని సేవించినప్పుడు ఆ మనిషిని సంతృప్తి పరచుటయే ఉద్దేశమై ఉండును ఒకని పాద సంవాహనము చేసినప్పుడు నిజమునకు ఆ పాదములకు గాక వాణిని కలిగిన్న వాణిని సేవించుటయే మన ముఖ్యోద్దేశమై ఉండును దేవతలందరూ భగవానుని వివిధ దేహాంగములు వారిని మనము సేవించినచో వాస్తవమునకు స్వయముగా భగవంతునే సేవించిన వారమగుదము దేవతార్చనము బ్రహ్మ సంహితయందు పేర్కొనబడినప్పటికీ ఆ శ్లోకములు వాస్తవమునకు దేవదేవుడగు గోవిందుని అర్చనమునే ప్రతిపాదించుచున్నవి ఉదాహరణకు దుర్గాదేవి అర్చనము బ్రహ్మ సంహిత
5.44 ఈ రీతిగా పేర్కొనబడినది సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్య భువనాని విభర్తి దుర్గా ఇచ్ఛానురూపమపి యస్య చ చేష్టతే సా గోవిందం ఆదు పురుషం తమహం భజామి చదవమంటారా ప్రభుజీ శ్రీకృష్ణ భగవాని ఆజ్ఞను అనుసరించి దుర్గాదేవి సృష్టి స్థితి లయ కార్యములను నొనర్చును ఈ విషయమును ఆ దేవదేవుడు భగవద్గీత ఎందు ధృవపరిచెను యయే జక్షేణ ప్రకృతి సూయతే చరాచరం ప్రభుజీ మయాధ్యక్షేణ సారీ ప్రభుజీ మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం ఓ కౌంతేయ నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది భగవద్గీత 9.10 ఓకే సో ఇక్కడ మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి మాటలను మళ్ళీ గట్టిగా ప్రభుపాదల వారు కూడా తెలియజేస్తున్నారు అయితే ఇప్పుడు మనం ఎవరికైనా కాళ్ళు ఎత్తామనుకోండి ఎందుకు ఒత్తుతాం కాలు ఎక్స్పీరియన్స్ చేయాలనా లేకపోతే లేకపోతే కాలుకి సేవ చేయాలనా లేకపోతే కాలు ఎవరిని ఎవరిని ఎవరైతే కాళ్ళని కలిగి ఉన్నారో వాళ్ళు సంతృప్తి చెందాలనా చేసేది మనం థర్డ్ ఆప్షన్ ప్రభుజీ ఎవరైతే కాళ్ళను కలిగి ఉన్నారో వాళ్ళు సంతృప్తి చెందాలి అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళకి పాదసేవ చేయడం అనేటువంటి అంటే మనం ఒకవేళ దేవతను పూజించినా కానీ ఆ దేవత పూజ వలన భగవంతుడు సంతృప్తి చెందుతున్నారా లేదా అనేటువంటి భావన గనక మనలో ఉంటే గనక ఆ భావనతో గనక దేవతను పూజిస్తే తప్పు లేదు నేను కాళ్ళకి ఒత్తితే కాళ్ళే సంతృప్తి పొందాలి ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే కాళ్ళు కలిగి ఉన్నాడో ఆయన ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడో సంబంధం లేదు నాకు ఆయన అసలు ఆయనదో కాలు కాదో నాకు సంబంధం తెలియదు లేకపోతే ఒకవేళ ఆయనది అయినా కానీ ఆయన సంతృప్తి పెట్టడం నా ఉద్దేశం కాదు నేను ఓన్లీ కాళ్ళనే సంతృప్తి పెడతాను అని అంటే దానికి మీనింగ్ లేదు సో అది కరెక్ట్ అర్చనా విధానం కాదు ఒక దేవతను పూజించినప్పుడు మన భావము భగవంతుడి యొక్క శరీరంలో అంగము కాబట్టి ఆ దేవతను పూజిస్తే అంటే ఆ అంగానికి సేవ చేస్తే ఆటోమేటిక్ గా భగవంతుడు తృప్తి చెందుతారు అనేటువంటి భావనతో కనుక మనం చేస్తే అది సరి అయినటువంటి భావన ఓకే అలా లేకపోతే ఓకే సో మనము ఏదైనా సరే శరీరంలో ఏదైనా ఒక అవయవానికి మనం సేవ చేస్తే దాని ఉద్దేశం ఆ అవయవం మాత్రమే సంతృప్తి చెందాలి అని కాదు మన ఉద్దేశం ఏమిటి అంటే ఆ అవయవం ఏ వ్యక్తిదో ఆ వ్యక్తి సంతృప్తి చెందాలి అలానే దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క శరీరంలో అంగాలు కాబట్టి దేవతలను పూజించేటప్పుడు మన భావం ఎలా ఉండాలి అని అంటే ఆ భగవంతుడి అంగం కాబట్టి భగవంతుడు సంతృప్తి పడుతున్నారు అనేటువంటి భావంలో మనం పూజ చేయాలి అందుకని మనకి బ్రహ్మ సంహితలో మనకి దుర్గాదేవి గురించి కూడా వర్ణించారు కానీ అందులోనే ఏం చెప్పారు అని అంటే దుర్గాదేవి యొక్క శక్తి చాలా ఎక్కువ అనమాట ఇంకా భౌతిక ప్రకృతిలో దుర్గాదేవి శక్తికి మించినటువంటి శక్తి ఇంకెవరు లేరు ఒక్క దుర్గాదేవే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సహాయం లేకుండా ఓన్లీ దుర్గాదేవే సమస్త సృష్టిని లయం చేయగలదు సమస్త సృష్టిని మళ్ళీ సృష్టించగలదు అంత శక్తి ఉంది ఆమెకి సో దుర్గాదేవి తలుచుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏం చేయలేరు అంత శక్తి ఆమెలో ఉంది అంత శక్తిని కలిగి ఉన్నటువంటి దుర్గాదేవి ఎవరి ఆధీనంలో పనిచేస్తుందంట కృష్ణుడి ఆధీనంలో పనిచేస్తుంది ఆ విషయం మనకి ఇక్కడ మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం ఓ కౌంత్యేయ ప్రకృతి నా ఆధీనంలో పనిచేస్తుంది అనేటువంటి విషయం చెప్పారు అంటే మనకు కనిపిస్తుంది ప్రకృతి చాలా బలమైనది ఎంత శక్తి అయినా సరే ప్రకృతిలో కలిసిపోవాల్సిందే స్థావర జంగరాలను సృష్టిస్తుంది ప్రకృతి కదా స్థావర జంగమాలను కూడా సృష్టిస్తుంది ప్రకృతి మరి ఇంత గొప్ప ప్రకృతికి మించినటువంటి దైవం లేదు అని మనం అనుకుంటాం ప్రకృతే దైవం అని కూడా అనుకుంటాం మనం ఒకప్పుడు మనకి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేనప్పుడు ఎవరు ఏది చెప్పినా కానీ నమ్మాము మనకు కూడా అది కరెక్ట్ అనిపించేది ఎందుకంటే మనకి పరమసత్యం అనేటువంటిది తెలియనప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తే ఆ చెప్పిన విషయంలో ఓ లాజిక్ ఉంది కరెక్టే అంతే కావచ్చేమో అనుకుని నమ్మేస్తాము అది మన తప్పేం కాదు కానీ ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకున్నామో ఆ విషయానికి మించినటువంటి విషయం ఇంకేమైనా ఉందా అని చెప్పేసి మన యొక్క రీసెర్చ్ అనేది అక్కడ స్టార్ట్ కావాలి ఓకే నువ్వు చెప్పింది కరెక్టే ప్రకృతి చాలా శక్తివంతమైనది అంతవరకు ఒప్పుకుందాం కానీ అంతకంటే శక్తివంతమైనది ఏమైనా ఉందా ప్రకృతే పరమనియామకురాలా లేకపోతే ప్రకృతిని కూడా నియమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటువంటి విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది మన యొక్క రీసెర్చ్ అంతటితో ఆగితే తెలియదు మనం ఏం చేయాలి కొంత శాస్త్రం చదవాలి పండితులు చెప్పినటువంటి మాటలు వినాలి సాధువులు చెప్పినటువంటి మాటలు వినాలి గురువును ఆశ్రయించాలి
భగవద్గీత ప్రామాణికమైనటువంటి గ్రంథం, 700 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. చక్కగా మనం ముందు పెట్టుకొని 4 రోజులు కూర్చుంటే రోజు కొన్ని శ్లోకాలు రోజు కొన్ని శ్లోకాలు లెక్క చదువుకుంటే భగవద్గీతలో ఏముంది అనేటువంటి విషయం అర్థమైపోతుంది. కృష్ణుడు భగవంతుడు, ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? మయాధ్యక్షైన ప్రకృతి, అంటే నా ఆధీనంలో ప్రకృతి పనిచేస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. బ్రహ్మ సంహితలో కూడా అదే చెప్పారు ఆయన. సృష్టి స్థితి లయ కార్యాలని ఉణర్చును దుర్గాదేవి, కానీ ఆమె కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకే ప్రవర్తిస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. భగవంతుడి యొక్క బాహ్యశక్తి ఆమె, భగవంతుడి యొక్క బాహ్యశక్తి భగవంతుడికి సేవ చేస్తుందా మనకి సేవ చేస్తుందా? మనకి ఎందుకు సేవ చేస్తుంది? మనం ఎన్ని పూజలు చేసినా మనకి సేవ చేయదు, భగవంతుడికే సేవ చేస్తుంది. ఎందుకంటే ఆమె అంత గొప్ప భక్తురాలు, వైష్ణవి. భగవంతుడికి శక్తి కాబట్టి భగవంతుడు ఏం చెప్తే అది చేస్తుంది. భగవంతుడు ఏం చెప్పారు ఆమెకి? నువ్వు కాపలా కాయమ్మ, ఎవడు పడితే వాడు మన కోటలోకి రాకుండా చూసుకో అని చెప్పారు. అంటే ఆమె మాయ ప్రభావంలో ఉంచేస్తుంది అనమాట. ఎవడు మాయను జయించకూడదు, ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అంటే అర్హత లేని ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక లోకానికి పంపించకుండా చూసుకోవడం అనేటువంటిది మాయ యొక్క, అంటే దుర్గాదేవి యొక్క బాధ్యత. అందుకనే మనల్ని మాయలో ఉంచేస్తూ ఉంటుంది. అయితే ఇది ఎందుకు చేస్తుందామె? ఆమె స్వలాభం ఏం కాదు, ఆమె చేస్తున్నది కూడా భగవత్ సేవే. ఎందుకంటే ఇక్కడ చూడండి, శ్రీకృష్ణ భగవాని ఆజ్ఞను అనుసరించి దుర్గాదేవి సృష్టి స్థితి లయ కార్యములను వనర్చును అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఈ విషయాలన్నీ భక్తులకి తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళు సాధువుల సాంగత్యంలో ఉంటారు, గురువుని ఆశ్రయించి ఉంటారు, భగవంతుని పూర్తిగా శరణాగతి పొంది ఉంటారు. అందుకనే వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఇది లేకుండా మనకి శాస్త్రం అనేటువంటిది అర్థం కాదు. మరి భరతుడు చాలా గొప్ప భక్తుడు కాబట్టి భరతుడికి కూడా తెలుసు, ఆయన చేస్తున్నటువంటి యజ్ఞంలో దేవీ దేవతలను ఆహ్వానించినా, దేవీ దేవతలకు హవిష్యులు అర్పించినా, వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క శరీరంలో అంగాలే కాబట్టి వాళ్ళకే చేరతాయి. ఏ యజ్ఞం చేసినా కనిపించడానికి దేవీ దేవతలకు ఏ యజ్ఞం చేసినట్టు కనిపించవచ్చు, కానీ అంతిమంగా ఈ యజ్ఞాల యొక్క పరమ లక్ష్యం అనేటువంటిది భగవంతుడే, దేవాదిదేవుడే అనేటువంటి విషయం. ఎందుకంటే యజ్ఞ భోక్త ఎవరండి? ఏ యజ్ఞం చేసిన భోక్త ఎవరు? అందుకనే చూడండి, భోక్తారాం యజ్ఞ తపసాం, ఏ యజ్ఞం చేసినా కానీ దాని యొక్క పరమ భోక్త అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి అర్పణగా చేస్తారు. భరతుడు కూడా అదే చేశాడు. అంటే భరతుడికి చాలా గొప్ప గొప్ప జ్ఞానం ఉంది. ఎందుకు? ఎందుకంటే ఆయన దేవాదిదేవుడైనటువంటి ఋషభదేవుడి యొక్క పుత్రుడు. ఇంకోటి, ఋషభదేవుడు భరతుడిని రాజుగా చేసినప్పుడు బ్రాహ్మణులకి అర్చించమని చెప్పారు, బ్రాహ్మణుల యొక్క సలహా మేరకు పాలించమని చెప్పారు. కాబట్టి బ్రాహ్మణులు అంటే భక్తులు. సో భక్తుల యొక్క సలహా మేరకు పాటించినటువంటి వ్యక్తి తప్పుదోవలో పోయేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఋషభదేవుడి యొక్క కొడుకైనటువంటి భరతుడు యజ్ఞాలు చేసినా, దేవీదేవతలకి కర్మలు చేసినట్లు కనిపించినా, ఏది చేసినా కానీ శ్రీకృష్ణ భగవాను అర్చించినటువంటి విధంగానే చేశారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు. చదవండి మాతాజీ. మనము ఈ భావనలోనే దేవతలను అర్చింపవలెను. దుర్గాదేవి శ్రీకృష్ణుని ప్రసన్నని చేయును కనుక ఆమెకు మనము వందనములను గావింపవలెను. పరమశివుడు శ్రీకృష్ణుని అంశయే గాని అన్యము కాదు, కనుక అతనికి మనము నమస్కరింపవలెను. అదే విధముగా బ్రహ్మకు, అగ్నికి, సూర్యునికి మనము వందనములను చేయవలెను. వివిధ దేవతల కొరకై అనేకములకు ఆహుతులున్నవి, కానీ అవన్నీను దేవదేవిని ప్రీత్యర్థమే ఉద్దేశింపబడినవని మనము గుర్తించుకొనవలెను. భరత మహారాజు దేవత నుండి ఏదియో వరమును బడయవలనని కోరలేదు. దేవదేవుని ప్రసన్నుని చేయుటయే అతని లక్ష్యము. మహాభారతమునందలి విష్ణు సహస్రనామ స్తోత్రంలో యజ్ఞ అని చెప్పబడినది, అనగా యజ్ఞభోక్త, యజ్ఞకర్త, సాక్షాత్తుగా యజ్ఞము దేవదేవుడే. సమస్తమునకు భగవానుడే కర్త అయినప్పటికీ అజ్ఞానవశమున జీవుడు తనను కర్తగా భావించును. మనమే కర్తలమని భావించినంత కాలము మనకు కర్మబంధనము కలుగుచుండును. కాని మనము యజ్ఞార్థము అనగా శ్రీకృష్ణుని కొరకు పనిచేసినచో కర్మబంధనము ఉండదు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. విష్ణు కొరకై యజ్ఞ రూపమున కర్మ నొనరింపవలెను. లేనిచో ఈ భౌతిక జగమున కర్మబంధకారము కాగలదు. భగవద్గీత 3.9. భరతుని ఉపదేశములను అనుసరించుచు మనము స్వీయ ప్రీత్యర్థము కాక దేవదేవుడకు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే కర్మ నొనరింపవలను. ఈ విషయమున భగవద్గీత 17.28 యందును ఇట్లు తెలుపబడినది.
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రీత్య నో ఇహ. భగవాను యందు శ్రద్ధ లేకుండా చేయబడినట్టు యజ్ఞము తపస్సు దానము అశాశ్వతమైనవి. అట్టి కర్మల నేను అసత్ అని పిలువబడును. కనుక ఇహపరములలో అవి నిరుపయోగమైనట్టివి. విశుద్ధ భక్తులైనట్టి అంబరీషుడు పలుగురు ఇతర రాజర్షులు తమ కాలమునంతటిని భగవత్ సేవ ఎందే గడపవేసిరి. విశుద్ధ భక్తుడు ఏదేని సేవను ఒక వ్యక్తి ద్వారా నిర్వహించినప్పుడు అతనిని విమర్శించరాదు. ఏలయనా అతని కార్యములన్నీను భగవత్ ప్రీత్యర్థమ అయి ఉండును. ఒక భక్తుడు ఏదేని కర్మకాండ నిర్వహణకై ఒకనొక వృత్తికునే అతడు విశుద్ధ వైష్ణవుడు కాకపోవచ్చును, ఏర్పాటు చేసి ఉండవచ్చును. కాని భక్తుడు భగవాను ప్రసన్నతని కోరి ఉన్నందున అతనిని విమర్శించరాదు. ఈ శ్లోకం నందలి అపూర్వ అను పదము ప్రధానమైనది. కర్మఫలమే అపూర్వమనబడును. పుణ్యకార్యము చేసినప్పుడు లేదా పాపకార్యమునర్చినప్పుడు దానికి ఫలితం వెంటనే లభించదు. కనుక అపూర్వమని పిలువబడు ఆ ఫలమునకై మనము వేచుండవలసి వచ్చును. అనగా కర్మఫలములు భగవత్ భవిష్యత్తునందు ప్రకటమగును. చివరికి స్మార్తులు కూడా ఈ అపూర్వములను అంగీకరించరు. భక్తులు కేవలము కృష్ణ ప్రీత్యర్థమే పనిచేయుదురు. కనుక వారి కర్మఫలములు ఆధ్యాత్మికములు లేదా శాశ్వతములై ఉండును. అవి కామ్యకర్మరతులకు లభించడి ఫలముల వలె అశాశ్వతములు కావు. ఈ విషయము భగవద్గీత 4.23 ఎందు ఇట్టు ధృవపరుపబడినది. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. ప్రకృతి త్రిగుణముల ఎడ అసంగుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణంగా సిద్ధుడైన మనుజుని సర్వకర్మలు దివ్యత్వమునందే పూర్తిగా లీనమగును. భక్తుడు ఎల్లవేళలా భౌతిక కల్మషం నుండి విడిబడి ఉండును. పూర్తిగా జ్ఞానమునందే స్థితుడైనందున అతని యజ్ఞాచరణము కృష్ణ ప్రీత్యర్థిమ అయి ఉండును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సో మనం అందరం విష్ణు సహస్రనామాలు చదువుతాం కదండి. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విష్ణు సహస్రనామాలు వచ్చా? చదువుతాం ప్రభుజీ. విష్ణు సహస్రనామాలు ఇది వచ్చిందండి. యజ్ఞ భూ యజ్ఞ కృత్ యజ్ఞ మనకు వస్తుంది, చదివినప్పుడు తెలుస్తుంది. సో కానీ మన దాని మీనింగ్ తెలుసా? దాని మనం మీనింగ్ తెలుసా అండి మనకి? అదే ప్రభుజీ తెలియలే. ఇప్పుడు చదువుతుంటే నాకు కాబట్టి యజ్ఞభోక్త యజ్ఞకర్త సాక్షాత్గా యజ్ఞము దేవదేవుడే, అది దాని మీనింగ్. యజ్ఞభోక్త ఎవరు అండి? యజ్ఞార్థాత్, యజ్ఞార్థాత్ అంటే శ్రీకృష్ణ భగవానుడి కోసము అని అర్థం. యజ్ఞార్థ యజ్ఞ అంటే శ్రీకృష్ణుడు. ఓకే, సో యజ్ఞార్థాత్ అంటే శ్రీకృష్ణుడి కోసము అని అర్థం. సో మనం ఇవన్నీ చదివి కూడా మనం దేవీ దేవతల ఆరాధనలు చేస్తున్నాం. దేవీ దేవతల ఆరాధనలో మనం ఫస్ట్ ఉంటాం. ఎందుకంటే మనం చదివిన దాని మీనింగ్లు మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి. శాస్త్రంలో మనకి ఎలా రాయబడింది అనేటువంటిది, దీనికి కారణం ఏమిటి అని అంటే అజ్ఞానము. అజ్ఞాన వశంలో మనము జీవుడు తనను తాను కర్తగా భావిస్తున్నాడు, మనమే కర్తలమని భావించినంత కాలం మనము కర్మబంధనంలో కలిగి ఉండదు. యాక్చువల్గా ఇక్కడ చేసేవాడు భగవంతుడే, చేయించుకునేవాడు భగవంతుడే, ఆ దాని యొక్క లక్ష్యం నెరవేరేది కూడా భగవంతుడికి, అంటే దాని అది అర్పించేది కూడా భగవంతుడికి. కానీ చేసేవాడు భగవంతుడు అని అంటే నేను భగవంతుడిని కాదు. ఓకే, నేను మాయ యొక్క ప్రభావంలో ఉండి చేస్తున్నాను, మాయ భగవంతుడితో కంట్రోల్ చేయబడుతుంది అని అర్థం. ఓకే, అంటే మనకి పూర్వకర్మల ఆధారంగా మన మీద కొన్ని గుణాల యొక్క ప్రభావం ఉంది, అంటే మన మీద కొంత మాయ ప్రభావం ఉంది. అంటే భగవంతుడు ఫోర్స్గా మన మీద ఏదో ఫలానా గుణం ప్రభావం ఉంచాలి అని ఆయన ప్రయత్నం చేయరు. మనకిచ్చిన ఇవ్వబడినటువంటి స్వతంత్రంతో మనం ఏ గుణంలోకి వెళ్తున్నాము అనేటువంటిది మన యొక్క స్వతంత్రం. సో మనం మనం అయితే మనమైతే కర్మలు చేస్తున్నాము, నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాం మనం. కానీ మన యొక్క స్వతంత్రానికి అనుగుణంగా మనం ఎటువైపు ఇంక్లైన్ అయి ఉన్నామో దానికి అనుగుణంగా భగవంతుడు మన మీద ఆ గుణ ప్రభావాన్ని నుంచి మనతో ఆ కర్మలు చేపిస్తుంది. సో దాని అర్థం నేను చేస్తున్నాను అంటే భగవంతుడు చేస్తున్నాడు అనే మీనింగ్ అంటే దాని అర్థం నేను భగవంతుడే అని కాదు. భగవంతుడు ఆధీనంలో ఉన్నటువంటి మాయతోటి చేయించబడుతున్న ఈ కర్మలన్నీ కాబట్టి
నేను చేస్తున్నా అనుకుంటే అది పొరపాటు అనేటువంటి విషయం చెప్తున్నాడు. భగవద్గీతలో నుంచి అనేక శ్లోకాల్లో అనేక రిఫరెన్స్లు తీసుకొచ్చి మరి మనకి ప్రభుపాదులు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మనం ఒక సత్యాన్ని చెప్పినప్పుడు ఎవరు కూడా నమ్మరు. మనం ఏదైనా సరే శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాల్ని ఉదాహరణగా తీసుకొచ్చి చెప్తే తప్ప దాన్ని మనం నమ్మం. అందుకనే ఎప్పుడైనా సరే ప్రభుపాదులు గారు భాష్యం రాసినప్పుడు ఇగో చూడండి భగవద్గీతలో ఇలా చెప్పారు, ఇగో ఈ ఫలానా ఉపనిషత్తులో ఇలా చెప్పారు, ఫలానా చైతన్య చరితామృతంలో ఇలా చెప్పారు. సో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ దీనికి సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నారో ఆ విషయాలన్నింటినీ తీసుకొచ్చి మరి మనకి చెప్తే మనకు కనీసంగా ఒక కాన్సెప్ట్ అనేది ఒక కంక్లూషన్కి వస్తాం మనం. లేదు అంటే ఇక్కడికిక్కడ చదివేసి వెళ్ళిపోతాం, ఇంకో చోటుకి వెళ్ళిపోతాం, చెప్పిన మాటే చెప్పినట్లు అనిపిస్తుంది. కానీ ఇది ఎందుకు చెప్తున్నారు ఇక్కడ ఈ విషయము అని అంటే ఇక్కడ ఒక కంక్లూడ్ చేసుకోవాలి మనం. ఏమిటి భరతుడు చేసినటువంటి యజ్ఞం యొక్క భావన ఏమిటి, ఆ భావన వల్ల చేయడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి, అలా చేయకపోతే మనం ఏ స్థితిలో ఉన్నట్లు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి అప్పటికప్పుడు శాస్త్రంలో నుంచి రెఫరెన్స్లు తీసుకొస్తే మనం దాన్ని ధృవీకరించుకుంటాం. ఒకసారి కనుక మనం ధృవీకరించుకున్నాము అంటే కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. ఇంకా మనం మళ్ళీ మనం తప్పుదారి పెట్టేటువంటి అవకాశం లేదు. ఇంకెవరన్నా మనల్ని ప్రశ్నించినా కానీ మనం వాళ్ళకి తిరిగి మనం సమాధానం చెప్పగలుగుతాం. సో అందుకని మనకి ఇన్ని ఉదాహరణలు తీసుకొచ్చి మరి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో భగవంతుడి యందు శ్రద్ధ లేకుండా చేసేటువంటి యజ్ఞము తపస్సు దానము అశాశ్వతమైనవి అని చెప్తున్నారు. చేసేటప్పుడు మనకి భగవంతుడి మీద శ్రద్ధ ఉండాలి. అలా శ్రద్ధ లేకుండా చేయటం వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు ఏమీ లేవు అని చెప్తున్నారు. సో ఇక్కడ కొంతమంది గొప్ప భక్తుల యొక్క ఉదాహరణలు ఇచ్చారు. అంబరీషుడు, విశుద్ధ భక్తులైన అంబరీషుడు, ఇతర రాజర్షులు కూడా వాళ్ళందరూ కూడా భగవత్ సేవలోనే వాళ్ళ యొక్క జీవితాన్ని మొత్తం కూడా గడిపేశారు. అంతేగాని కర్మకాండలో కాదు. ఒకవేళ మనకి ఒక ఇవన్నీ మనకి చెప్పారు కదా, మనం కర్మకాండలాగా చేయకూడదు, మనం భగవంతుడి ప్రీత్యర్థమే చెయ్యాలి అని చెప్పారు కదా, చెప్పారు కాబట్టి మనకి జ్ఞానం ఉంది. కాబట్టి ఈ జ్ఞానం లేనటువంటి వ్యక్తులు కర్మకాండలు కాకుండా యజ్ఞాలు చేస్తున్నారనుకో, వాళ్ళని చూసి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? సో వాళ్ళని చూసి మనం ఏమనాలి? మీరు తప్పు చేస్తున్నారు అని అనాలా? పోయి మూర్ఖులు అని అనాలా? మనం అలా అనకూడదు, అలా అనకూడదు. మూర్ఖులే కదా ప్రభుజీ, మూర్ఖులు కావచ్చు కానీ వాళ్ళకి ఇంకా జ్ఞానం రాలేదు. వాళ్ళు కూడా అంతలా పెరిగేలాగా మనము వాళ్ళ కోసం ప్రే చేసుకోవాలి. ఓకే, పాపం వీళ్ళు ఇంకా ఇక్కడే కొట్టుకుని ఉంటున్నారు అని చెప్పేసి వాళ్ళ కోసం మనం ప్రే చేసుకోవాలి. కానీ ఇప్పుడు విశుద్ధ వైష్ణవుడు కాడు కాబట్టి వాడు అలా చేస్తాడు. ఓకే, ఒకవేళ వైష్ణవుడు అయితే అలా చేయడు. కానీ ఏదో ఒక రకంగా ఇండైరెక్ట్ గా భగవంతుడు పూజిస్తున్నాడులే, మరి పాపాలు చేసేవాడి కంటే నయమేలే అని చెప్పేసి మనం కొంచెం సంతోషించి వాడిని ప్రోత్సహించి వచ్చేసేయాలి. అజ్ఞానంలో ఉన్నాడు ఇంకా అని అనుకోవచ్చా ప్రభుజీ? అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి చేస్తాడు అలా. కానీ మనం జాలిపడాలి. కానీ మనం వాడిని చూసి నువ్వు మూర్ఖుడివి అని మనం తిట్టొచ్చాం అనుకో, వాడికి శాస్త్రం మొత్తం చెప్పకుండా నువ్వు మూర్ఖుడు అని చెప్పి వాడు మనకి ఎదురు తిరుగుతాడు కదా. మరి ఎదురు తిరిగి మనం చెప్పింది సత్యమైనా కానీ మనల్ని నుండి పీకుతాడు. ఎందుకంటే ఎవరైనా సరే ముందు నువ్వు చెడ్డోడివి అని అంటే వాడు చెడ్డోడి అయినా కానీ వాడు వినడు, నేను నన్ను నువ్వు చెడ్డోడి వంటవా అంటాడు. ఓకే, సో దానికి ఆధారాలతో చెప్పాలి నువ్వు చెడ్డవాడివి, నువ్వు ఇలాంటి వాడివి అని. అప్పుడు వాడు లాజిక్తో అర్థం చేసుకుని కన్విన్స్ అవుతాడు. సో అప్పటి వరకు మనం ఎదురు చూడాలి. కాబట్టి ఎవరిని విమర్శించద్దు. కొంతైనా పుణ్యం వస్తుంది, కొంతైనా సుకృతి వస్తుంది కదా అని మనం సంతోషపడాలి. సో ఆ సుకృతిని మనం వాళ్ళకి ఇవ్వాలి. అయితే వాళ్ళు చేసినటువంటి పాపానికైనా పుణ్యానికైనా కానీ ఫలితం ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆ ఫలితం వెంటనే ఉండదు, దాని సమయం వచ్చినప్పుడు దాని యొక్క ఫలితాన్ని వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది, అది భవిష్యత్తులో వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 4.23 భగవద్గీతలో ఏం చెప్పారు, ప్రకృతి త్రిగుణముల యెడల అసంగుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణంగా స్థితులైన మనుషుని సర్వకర్మలు దివ్యత్వమునందే పూర్తిగా లీనమగును. అంటే త్రిగుణాల యొక్క ప్రభావం లేకుండా మనం చేసేటువంటి కర్మ, అంటే త్రిగుణాలు అంటే ఇప్పుడు మన మీద గుణ ప్రభావాల నుంచి దూరంగా వెళ్ళిపోయి మనం చేసేటువంటి ఏ కర్మ అయినా కానీ శుద్ధ సత్వంలో ఉండేటువంటి విధంగా కనుక కర్మలు చేస్తే అది మనల్ని బంధించదు అనేటువంటి విషయం చెప్తున్నాడు. త్రిగుణాలతోటి చేసినటువంటి కర్మలు ఏమవుతాయి అంటే మనల్ని కర్మబంధనానికి గురి చేస్తాయి. సో అది ఎలా అంటే కృష్ణ ప్రీత్యర్థం చేయడం. సో కృష్ణ ప్రీత్యర్థం చేయడం వల్ల, యజ్ఞాన్ని ఆచరించడం వల్ల మనము ఆ విధంగా కర్మబంధనాలకు గురి కాకుండా ఉంటాం. అప్పుడు మనం పూర్తిగా జ్ఞానంలో ఉన్నట్లు అనేటువంటి విషయం చెప్తాం. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ, మళ్ళీ మిగిలింది రేపు చదువుదాం. 6 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 7వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. హరే కృష్ణ ప్రభుజీ. స్థావర జంగములు అంటే స్థావర జంగములు అంటే కదిలేవి, కదలనివి, స్థిరంగా ఉన్నవి. ఓకే.
ఓకే కమిషనర్ మతజీ ఉన్నారా సమరైజ్ చేస్తారా మతజీ ప్రభుజీ ఏకాదశి రేపా ఎల్లుండ ప్రభుజీ ఏకాదశి ఎల్లుండి మతజీ నాకు తెలిసి రెండో తారీఖు అనుకుంటున్నా తారీఖు సండే సోమవారం మెసేజ్ పంపిస్తా మాతాజీ మీకు ఓకే ప్రభుజీ హరే కృష్ణ అదే ప్రభుజీ ఆదివారం సాటర్డే సండే ప్రభుజీ